వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు ఇవ్వకుండా ప్రమోషన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అంటూ ఆయన ఆ రకమైన కామెంట్స్ అన్నీ కూడా ఆ రోజు రెడ్ బుక్ గురించి చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు, రెడ్ బుక్ కాదు, దాన్ని ప్రత్యామ్నాయంగా మేము గుడ్ బుక్ పెడతామంటూ ఉన్నారు. ఎలా ఈ రెండు మాటలను ఎట్లా చూస్తారు? ఎస్ అటు లోకేష్ గారి రెడ్ బుక్, ఇటు జగన్ గారి గుడ్ బుక్, మధ్యలో బీజేపీ భవన్ ప్రకాష్ రెడ్డి గారి నోట్ బుక్ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. దీపక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దీపక్ గారు, అసలు నిజంగా ఒకటి క్లారిటీ ఉండే సూటిగా మీ పార్టీ కార్యకర్తల మధ్య జరుగుతున్న ప్రజెంట్ డిస్కషన్ ఏంటంటే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ ప్రతి సభలోనూ లోకేష్ గారు ఎలా ఎత్తి మరీ చూపించారు? ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది, ఇంతవరకు ఆ నోట్ బుక్ అసలు ఓపెన్ చేయరు ఏంటి? నిజంగా నోటు ఆ బుక్లో రెడ్ బుక్లో ఏమైనా రాశారా లేదా అని అడుగుతూ ఉన్నారు. మీరు మీరు అడిగే ప్రశ్నకి వచ్చే ముందు ఒకటి మాత్రం చెప్పాల. నోట్ బుక్ అని చెప్పి భానుప్రకాష్ గారు అన్నారు, కొందరు ఊహల బుక్ అని అన్నారు, కొందరేమో పార్టీని కాపాడుకునే బుక్ జగన్మోహన్ రెడ్డి అన్నారు, కొందరేమో దేనికి పనికిరాని బుక్ అని అంటున్నారు. అండి అదే అండి బ్లడ్ బుక్, అదొకటి మిస్ అయినా సారీ బ్లడ్ బుక్. అండ్ వైఎస్ఆర్ పార్టీ లీడర్లు అనుకునేది ఏంటంటే గతంలో ఏ విధంగా మమ్మల్ని తిట్టినారో అదే టోన్ లో తిరిగి జగన్మోహన్ రెడ్డి అది మడిచి ఆడబెట్టుకుంటూ పెట్టుకోవాలని ట్రాప్ లో మేము బడదలుచుకోలేదు అనే భావనలో వైఎస్ఆర్ పార్టీలో అందరు ఉన్నారు. ఒక్క జూపుడి గారు తప్ప. జూపుడి గారు మాత్రం చాలా కష్టపడతా ఉన్నాడు ఆ గుడ్ గవర్నెన్స్ లో అని చెప్పి నా పేరు ఎక్కడన్నా ఎక్కించుకోవాలా అని చెప్పి, అది ఇబ్బంది లేదు ఎందుకంటే దాంతో పెద్ద ఎవరు ప్రయత్నించలేదు, జూపుడి గారికి ఈజీగా ఎక్కగలుగుతారు. నాకు ఆశ్చర్యం ఏంది అని అంటే కొంచెము బ్యాక్గ్రౌండ్ ఉండే మనిషి జూపుడి గారు, ఆయన కూడా చాలా మంచి గవర్నెన్స్ అందించినాం మేము 5 సంవత్సరాలు, చాలా అద్భుతమైన పాలన ఉండింది 5 సంవత్సరాలు అని చెప్పి చెప్పినారు. ఎట్లా అట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. సరే పోనీ, నేను సూటిగా ఈరోజు జూపుడి గారిని ఒకటి ప్రశ్నిస్తాను. మీరు అంత అద్భుతమైన పాలన ఇచ్చి అంత మంచి గవర్నెన్స్ చేస్తుంటే ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఓడించినారు? ఎందుకు ఆపోజిషన్ స్టేటస్ కూడా మీకు రాలేదు? ఎందుకు కేవలము 6% స్థానాలకే మీరు పరిమితం అయినారు? ఇది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది, మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి కూడా మీకు ఉంది అని చెప్పి తెలుపుకుంటూ, ఎలక్షన్స్ ముందు మాట్లాడితే ఎవరైనా వైసీపీ వాళ్ళని కలిపెట్టండి, మీకు కూడా గుర్తుండాల అశోక్ గారు, మన ఎనీ డిబేట్ లో ఏందండి అని అంటే వై నాట్ 175, ఏందండి అంటే వై నాట్ 175. సో ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఎందుకంటే వీళ్ళ మాటల విధానం ఇట్నే ఉంటది, వీళ్ళని పెద్ద సీరియస్ గా మనం తీసుకోవలేదు అని చెప్పి మాత్రము మనకు అర్థమవుద్ది. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఈ బుక్ తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మరొక కామెంట్ కూడా చేశారు. ఇందాకనే సోదరుడు భానుప్రకాష్ గారు అది ఇష్యూ రేజ్ చేశారు, ఆ ఈవీఎంల మీద డౌట్ మొన్న నిన్న హర్యానా ఎలక్షన్స్ లో నేను ఎక్స్ప్రెస్ చేశారు. నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను ఆ ఇష్యూకి మాత్రం. నిజంగా మానిపులేట్ చేస్తుంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గెలిచిన సీటు జగన్మోహన్ రెడ్డి గారికి భిక్ష బీజేపీ పడేసినట్టు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ భిక్షతో ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడా, లేకపోతే ఆయన గెలుచుకొని వచ్చినాడా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆయన నిర్ణయించుకోవాలా, దయచేసి ప్రజలు కూడా గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్కనేమో ఈవీఎం తిడతావు నువ్వు, అదే ఈవీఎంతో మళ్ళా ఎమ్మెల్యే